పైన ఒక భాగం ఉంది, కింద ఒక భాగం ఉంది. అక్కడ సేమ్ ప్లేస్ లో కట్టే కట్టాలి. కొంచెం డౌన్ కట్ కట్టాలి. ఏర్పడతా ఇంకా కింద ఉంటే బాగుంటుంది సార్, అందరికి ఉంటది. మంచికోటు మంచి కావాలి. రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఇది తిప్పన్నపేట గ్రామం, మా సొంత గ్రామం. 70 సంవత్సరాల పాలనలో గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ యొక్క తూము కట్టలేకపోయినరు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో, ప్రతి ఎకరాకు నీళ్ళు అందాలి, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందినప్పుడే రైతు బాగుపడతాడన్న ఉద్దేశంతో ఈరోజు తూములన్నీ కూడా ఇలాంటి కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నా కూడా రైతు బాగుండాలని చెప్పేసి ఈ ఓటీలు ఎన్ని అవసరమైతే అన్నీ, మీరు సంజయన్న గారు జైత్యాల నియోజకవర్గంలో ఎన్ని అవసరం ఉన్నా కూడా మీరు అన్ని శాంక్షన్ తీసుకొని రైతులందరికీ కట్టించారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సంజయన్న గారు కూడా ఎప్పటికప్పుడు జైత్యాల కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా సశ్యశ్యామలం ఉండే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఈరోజు మన తిప్పన్నపేట గ్రామంలో కూడా ఈ ఒక ఓటి పెట్టడం వల్ల అందరి రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓటీని మనం నిర్మించుకోవడం జరుగుతుంది. గతంలో పండనంత పంట, భూమికి బరువైనంత పంట మనం పండింది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో కూడా ఉన్నాయి. ఎవరో వచ్చి విమర్శ, వాళ్ళకి ఇక్కడ అంత మంచి జరిగిపోతుంది, 6 సంవత్సరాలలో మంచి చేస్తే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మరి నేనేం చేయలేకపోయినా అని ఎక్కడ సందు దొరుకుతుందో ఆ సందు దొరికించుకొని వచ్చి ఆ కుప్పకాడికి వచ్చి నడ్లు చేతి పట్టంగానే రైతులందరూ కూడా భ్రమపడద్దు. ఏది చేసినా కూడా మన సంజయన్న గారు నిరంతరం మన తిప్పన్నపేట గ్రామం కోసం ఎంఆర్ఓ గారికి కానీ డిఎస్ఓ గారితో కానీ మా తిప్పన్నపేట గ్రామ పంచాయతీలో ఉన్న వార్డులన్నీ పోయే విధంగా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్టు అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతన్నలు
मुख्य तिपनपेट ग्राम रईत गमी रईत बंधु रईत बीमा इतनी वर्डल पोये विधा इप्ड वर्डने काबी वर्डल पोक आपे प्रयत्न प्रभुत् वालक पन लेटी अट्ले वी विमर्शे तप అభివృద్ధి అనే రైతును చెడగొట్టే ప్రభుత్వాలు చెడగొట్టే నాయకులు ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లక్ష్యం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది మన తిపనపేట గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఒకటి గమనించుకోవాలి ఎల్లా వేళలా కూడా మీ అందరి క్షేమం కోసం మన సంజయ్ అన్న గారు అదే విధంగా గ్రామ సర్పంచ్ గారు కానీ వార్డు సభ్యులందరం కూడా కలిసికట్టుగా మీరు ఆ ఊరు నుండి ఒక గొప్ప పదవిలో ఉన్నారు కాబట్టి మీ ఊరుని ఎప్పటికప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం గొప్పగా బాగు చేసుకుందామని ఎప్పుడు కూడా మన ఊరి గురించి మాట్లాడుతున్న గొప్ప నాయకుడు సంజయ్ అన్న గారు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రజా ప్రతినిధులు రైతన్నలు అందరూ కూడా ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోగలరని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా తిపనపేట గ్రామస్తులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు జై తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టుకోవాలని చెప్పే ఆలోచనతోటి దాదాపు 800 ఏండ్ల కితం చెరువులు కట్టలు వాటి తూములు తవ్వి పెడితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను ముఖ్యంగా మన జయిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులను మనం ఆ కట్టలు మంచి చేసుకోవడం కానీ తూములు అదే విధంగా మత్తలు మంచి చేసుకోవడం జరిగింది అట్లనే ఎక్కడెక్కడ వాగులు ఉన్నా గానీ అక్కడ మత్తలు కట్టుకోవాలి ఈ మాటలు కట్టుకోవాలి దాని ద్వారా నీటిని ఆపుకోవాలి భూగర్భ జలాలు పెంచుకోవాలి రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతోటి మరి ఇవాల ఈ తిప్పనపట్లో చాలా రోజుల క్రితం దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఈ మాట శాంక్షన్ వచ్చింది మరి ఆ కాంట్రాక్టర్ గారు కొన్ని పనుల వల్ల వివిధ కారణాల వల్ల డిలే చేసిండు రెగ్యులర్ గా కూడా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే మైతాపూర్ లో రైతులు బ్రహ్మాండంగా 130 లక్షల తోటి కట్టుకున్నారు దాని వల్ల ఇయాల మైతాపూర్ గ్రామంలో ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయి ఊరంతా కూడా మొత్తం పార్కం అయిపోయింది అట్లనే ఇటికలను కూడా అక్కడ కట్టడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు 4000 కోట్ల రూపాయల తోటి ఒకటి కాదు రెండు కాదు 4000 కోట్ల రూపాయల తోటి 1250 మాటలకు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాగుల మీద ఒరల మీద ఇచ్చారు అట్లనే మనం రాయకల్ మండలంలో కొంచెం పెద్ద వాగున్నది దానికి అక్కడ కొత్తపేట ఇటికల జగన్నాథ్పూర్ బోర్నపల్లి మూడపల్లి అట్లనే మరి మన దగ్గర ఇడిపిడి తిప్పనపేట వంగ అలంతారం కాడ కూడా మన పెద్ద వాగేనే మీకు తెలుసు ఇదంతా పోయేది అక్కడ సదాజల వాగు మీద రెండు మాటలు పెట్టాం ఒకటి గుట్రాజపల్లి ఒకటి అనంతరం వాటి కూడా ఒక 4 కోట్లు కేటాయించి అవి కూడా టెండర్లు పూర్తయినాయి మొత్తం కలిపి ఒక్క మన నియోజకవర్గంలో ఇట్లా మాటలు కట్టేందుకు ఇప్పుడు 31 కోట్ల రూపాయలతో పనులు నడుస్తున్నాయి 31 కోట్ల రూపాయలతో మరి ఇవన్నీ కూడా రైతుల కోసమే అసలు ఈ ఒక 6 ఏళ్లల్లా రైతుల కోసం ఇన్ని పనులు చేసే ప్రభుత్వం అసలు దేశంలో ఎక్కడ లేదు ఒక పంజాబ్లో వేస్తే వాళ్ళు ఎప్పుడూ 30 40 50 ఏళ్ల కింద మొదలుపెట్టి ఒక లెవెల్కి వెళ్ళిపోయారు కానీ ఈ 6-7 ఏళ్లల్లా మన ప్రభుత్వం చేసే పనులు భారతదేశంలో ఎక్కడ కూడా ఓ 10 కాదు 15 ఏళ్లలో చేసిన వాళ్ళు లేరు వేరే ఏ రాష్ట్రంలో మనం ఇవాళ దానికి నిదర్శనం ఇవాళ వడ్లు ఇవి ఏవైతే కనబడుతున్నాయో భారతదేశం మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్లు అయితే ఒక్క తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్లు అంటే మిగతా దేశం అంతా కలిపితే మన దాంట్లో సగం చేస్తున్నాం మరి మన దేశంలో మనం ఎంత రైతులు అంటే 3 పైసల మందం 3 పైసల మందం మనుషులం రైతులు మన రైతు బిడ్డలు ఇవాళ దేశంలో 60% మందికి ఇవాళ బియ్యం ఇస్తున్నారు అంత పంట ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇవాళకి కొన్ని 100 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలకు వచ్చినాయి ఒక్క జయిత్యాల మండలంలో 60 కోట్ల రూపాయలు వచ్చినాయి 60 కోట్ల రూపాయలు రైతులకు వచ్చినాయి ఆల్రెడీ కొనడం అయింది ఇంకా కొద్దిగా మిగిలినవి ఒక 15 పైసల మంది ఉన్నాయి అవన్నీ కూడా 10 రోజుల్లో పోతాయి ఏ రైస్ మిల్లో జాగలేదు మీరు అందరు చూస్తున్నారు ఇక్కడ తక్కలపల్లి వచ్చి చూస్తూ వెళ్తుంది ఏడున్న ఆ రకంగా ఉన్నది దొడ్డు వాటిలు తినేటోళ్ళు తక్కువైన అయినా కానీ మన ప్రభుత్వం కొన్నది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించింది ఇప్పుడు అన్ని పైసలు కూడా మనమే ఇస్తున్నాం తర్వాత బియ్యం తీసుకొని రేషన్ షాప్ బియ్యంకి ఇస్తామన్నారు కానీ ఈ దొడ్డు బియ్యం ఉండలేరు మీకు తెలుసు అదొక కారణం ఇలా చాలామంది మాట్లాడుతున్నారు సన్న బియ్యం పెట్టమంటారు కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏం భరోసా ఇస్తారంటున్నారు ఇవాళ మీ అందరికీ తెలుసు రైతు బంధు ఇస్తామని మేము ఎలక్షన్ల ముందు చెప్పలే అప్పుడు 2014 ఇచ్చినాం
రైతు బీమా ఇవ్వాలన్న రైతు చచ్చిపోతే ఇస్తాం అని చెప్పలే మన తిప్పన పెడకడ ఒక సాగలం అనిపోతే కూడా 5 లక్షలు వచ్చినాయి మీరు చూసిన చిన్న రైతు అట్లనే 24 గంటల కరెంట్ ఇస్తాం అని చెప్పలే చాలా కష్టాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు అట్లాంటిది 6 నెలలు దిరక్క ముందే ఇయాల 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా 6 ఏండ్లు కరెంట్ అంటూ పోతున్నది అనే పరిస్థితి లేదు అర్ధ గంట కూడా పోతలేదు అట్లాంటి కరెంట్ ఇచ్చింది ఇయాల రైతులు పొద్దున్నాక చేసుకొని రాత్రిపూట పంక కిందనో కూలర్ కిందనో వండే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు తెచ్చారు మరిగా పంట కొత్త మార్పిడి విధానం నియంత్రిత అంటే ఒక తీర అనుకొని చేయాలి డిమాండ్ లేనిది వాటికి దొడ్డవాట్లు వండి తేమైంది ఇప్పుడు గోదాములలో మొత్తం ముక్కిపోయే పరిస్థితి ఉన్నది అందుకని చెప్పే తగ్గాలని చెప్పి చెప్పారు వానకాలం ఎట్లానే కొంచెం తగ్గిస్తాం ఎండాకాలం కూడా కొంచెం తగ్గాలి మక్కలు ఎవ్వలు కొనే పరిస్థితి లేదు ఉన్న కోళ్ళు మొత్తం బాగా దెబ్బతిన్నాయి మనం వండించినాక ఏం లాభం ఇవాళ కొందరు మాట్లాడొచ్చు అరే అక్కడ ఎందుకు మీరు మద్దతు ధర ఉన్నా కానీ కొంటలేరని మద్దతు ధర కొన్నది ఒక్క మనమే వేరే రాష్ట్రాలు పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఈరోజు మన పక్కకే ఉంటుంది పెద్ద దూరం కాదు ఒక్క గింజ కొనే పరిస్థితి లేదు ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కర్ణాటకలో మక్కలు ఎవ్వరు కొంటలేరు మనమే కొన్నాం 1765 చొప్పున మనం ఇక్కడ రీచ్పల్లి సెంటర్ పెట్టినాం సల్గల్ సెంటర్ పెట్టినాం లక్ష్మీపూర్ జాప్తాపూర్ సెంటర్ పెట్టినాం కొన్నాం మీర్పూర్ సెంటర్ పెట్టినాం అట్లనే వడ్లు కూడా కొంటా ఉన్నాం మరి అన్ని రైస్ మిల్లు ఫుల్ అయినాయి నిన్ననే వేరే జిల్లాలకు కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట జిల్లాలకు కూడా ఆర్డర్ వచ్చింది లారీలు మాట్లాడుతున్నాం మొన్న ఒక రెండు రోజులు మీకు తెలియంది కాదు ఈ రంజాన్ పండుగ ఉండే ఎక్కువ ముస్లిం సోదరులు ఉంటారు డ్రైవర్లు దాని తర్వాత రెండు రైళ్ళ నిండా యూరియా బస్తాలు డిఏపి అవి వచ్చినాయి ఆ కొరత ఉండదు మళ్ళీ మీ అందరు కూడా చెప్తున్నాం మళ్ళీ పోయినసారి లెక్క ఆగమా కాకూడదు దొరికేంత దొరికింది దొరుకుతుందో దొరకదు అని ఎక్కుంచుకున్నారు ఎక్కుంచుకున్నారని ఎక్కువ చల్లేరు లేని అగ్గితగులు వచ్చి పడ్డది అవసరం ఉన్నంతనే వేయాలి మన దగ్గర డిఏపి కొద్దిగా తక్కువ వాడాలి మన భూమిలలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుందట పాత లెక్క నేయద్దు వట్టి వేస్ట్ అవుతుంది ఆ విషయం కూడా మీరు అందరూ కూడా గమనించండి మరి ఎక్కువ పంట పండించడానికి ఎక్కువ పొలాలు కావాలి ఎక్కువ తోటలు కావాలనే ఈ మాటలు కడుతున్నాం రైతుల కోసమే కడుతున్నాం అయినా కానీ కొందరు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు మీకు అందరికీ తెలుసు ఎవలేం చేసిండ్రు అనేది ఎవలేం చేస్తున్నారు అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి భరోసా కల్పిస్తూ మరి ఈనాడు ఇక్కడ చెక్ డ్యామ్ 96 లక్షలతో కట్టే చెక్ డ్యామ్ భూమి పూజకు హాజరైన ఎల్పి చైర్మన్ గారికి మిగతా రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు